No. রান্নাপুরে একটা দিস নি ছবি না আমি শুনছি না হুড়কা বেটি না ফার্স্ট কোজম টাইম হুড়কা বেটি না ই বেটলে নি এত্তা জানো কোজম মেত্তাই না ইতে রন্ড ভিজিল লাগ হুড়কা বেটি না ইতো কো ভিজিল বেটি উঞ্চাল গাচ্ছু নাক দেলবাদি মেত্তাই কোজম কোনি কোনি কাটি উনে ইদ কাটি উনে কোজম কাটি উনে ইদ అయితే మళ్ళీ ఇంకో పని ఏం చేసినా విజిల్ బంద్ చేసిన అది రెండు విజిల్ వచ్చినాక బంద్ చేసిన బంద్ చేసినాక నేను అది గ్యాస్ మొత్తం అది ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ తీసేసిన అయిపో నేను మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఉంచిన మంచి ఉంది తింటే టేస్ట్ వేరే ఉంటుంది కానీ కొన్ని గట్టి ఉన్నాయో మంచిగా ఉన్నాయి కానీ గట్టి ఉన్నాయి ఒక 6 గట్టి ఉన్నాయి 4 5 గట్టి ఉన్నాయి మీద అన్ని మెత్తన ఉంటుంది గిది గిది అంతే ఇది గట్టిది తింటాం స్వీట్ కూడా చేస్తారట ఉప్పు ఎక్కువనే అయిందా ఇప్పుడు అక్కడ తినడానికి అనుకున్నా అదే మెత్త ఉడికిందేమో ఉప్పు ఎక్కువ పట్టుకున్నట్టుంది నువ్వు ఇప్పుడు అక్కడ మెత్త తిన్నావు కదా తిట్టిన్నా నీకు చూడు ఇప్పుడు కమ్మ ఉందని తిట్టుడు మళ్ళా నాకు ఏ మచ్చిన అది ఏం కదా పరిశీలిస్తా ఉంటాయి కొడే భావన కోసం తీస్తుండవు నేను మా చిన్న ఎత్తుకున్నాని నాకైతే బాగా సర్దైంది మొండ ఉంచలి ఆవిరి పట్టుకున్న నైట్ ఇప్పుడు కానీ ఇంకా తగ్గలేదు ఇద్దరైనా పడతారు అసలు నైట్ అంటే నైట్ మా చిన్నకి అయితే ఏమో భయం అవుతుంది ఇవి కూడా అయింది కొంచెం కొంచెం డల్ ఉండేవి కూడా నిన్న ఉంచాలి నాకు మొన్న అయింది శనివారం నుంచి వస్తలే నానిగా తింటావాను తింటావా నాని గట్టి తీసి ఇచ్చిన కూడా గట్టి ఉంది గట్టి మంచిగా ఉంది మరి పెద్దదే కొంచెం ఉప్పు ఉంది మన శివరాత్రి కూడా తెచ్చుకోలేము మనం మాకు లేదు కదా శివరాత్రి మేము తెచ్చుకోలేదు బావ షూ తెచ్చుకుని తెచ్చుకుంటే ఎందుకు బుక్ చేస్తుంది వచ్చినా లేదా నీకేనా కాదా అంటే ఇంకా తక్కువ తక్కువ తీసుకుంది ఇంకా తక్కువ తీసుకుంది చెప్పు లెక్క పని చేస్తాయి అందుకే తీసుకున్నా ఎంత 197 197 నూట ఫస్ట్ మంచి
పెట్టింది పైసలు బాగా అని చూసుకుంటావా? మాకైతే సాడుదలైన సాడుదలు ఇంకా ఓతలు పెట్టలేము. వారం అవుతుంది, ఈరోజు శనివారం, పోయిన శనివారం సాయంత్రం స్టార్ట్ అయింది నాకు. పడతాయి అసలు కాలుకు నంబరు పట్టాలి, వేసుకో చూద్దాం ఒకటి. దెబ్బకిందా మొన్న? సరే బాగానే ఉంది, వేసుకో. అది కట్టుకో సార్ చూద్దాం, కట్టుకో. అది కట్టుకో, అది అది కూడా వేసుకో. ఏమది కట్టుకో, మీరు అవన్నీ కట్టుకో. అన్ని తీయాలి, ఎట్లా కట్టుకొస్తుంది? ఏదో తేడు మూడై బావడ పట్టుకుంటుండు, ఇక్కడ కూర్చున్న మా చిన్నోడైతే పడుకుండు. కానీ అదేందో వర్షకాలంలో మాకు డెలివరీ కదా, నేను వర్షకాలం 8 నెలలైనా డెలివరీ అయినప్పుడు సర్ది కాలేదు. మొన్న అంతకాలం చలికాలం అయినా సర్ది కాలేదు, వర్షకాలం ఏంటి ఎండాకాలం ముందే అయింది ఒకసారి. ఇప్పుడు ఈ వారం రోజులంటే తక్కువ రోజులు సర్ది అసలు వర్షం అవుతలేదు. మళ్ళీ ఇంకోటైందో మా చిన్నోడు కూడా అయింది, నాకు అయినాక 3 డేస్కి అయింది. నా పాలు తాగుతుంది కదా, వాడి కూడా అయింది. ఇంకా వాడికి అయితే వామిటింగ్ చేసుకుంటుండు, మొత్తం జలుబు జామైంది, గురుకు గురుకు అనుకుంటా మొత్తం వామిటింగ్ చేసుకుంటున్నాడు. 2-3 రోజుల నుంచి ఒక 2 రోజులు చేసుకోలేదు, నిన్న సాయంత్రం కూడా వేసుకుండు. తమలపాకు అది అది వేసిన సిరప్ తెచ్చి మా తేలు వేయాలి కూడా, ఏమో ఇక తేలేదు. చూద్దామని ఇవాళ రేపు పెడతా తమలపాకు, తక్కువ పోతే రేపు సాయంత్రం అంటే రేపు వస్తాము సిరప్ తెమ్మంట. ఊరికూరికే సిరప్ లేదు కానీ సిరప్ లెక్క ఏమేం పోయా మీకు మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా సిరప్ లెక్క ఏం పోయా నేను వానికి. నేనైతే టాబ్లెట్స్ వేసుకుంటున్నా, నాకు తగ్గితే మేబీ వాని కూడా తొందరగా కవర్ అవుతుంది. వానికి కూడా ఇన్ని రోజులు ఎప్పుడు లేదు, ఒక 1-2 డే అంతే 3 డేస్ నాకు తగ్గపడం వల్ల వాని కూడా తగ్గుతూనే లేదు. ఇక వేసుకుంటు బాగా అయితే చూపిస్తా లుక్ బాగానే ఉంది, చూడడానికి అయితే మంచిగా ఉంది. ఇలా 200 కత్తి మన షూ అవి 600 ఫార్మసీ. ఈ సర్దులు తగ్గుతాయో అని వర్షాలు మళ్ళా తుఫాన్లా ఎన్ని రోజులు తుఫాన్? ఇది 2-3 రోజులు ఏముంది తుఫాన్ స్థలం ఉందా? ఈ తుఫాన్ వల్ల ఇంకా మాకు చల్లగా వాతావరణం ఉంది, మొత్తం చల్లగా చల్లగా వస్తుంది. ఇంక ఈరోజు జర్ర ఇప్పుడే 1 అవుతుంటాయి, 1.5 అవుతుంది జర్రతారు ఇప్పుడే బస్ ఎండ కొడుతుంది అని. నేను వర్షం కొట్టి నేను ఒక్కసారి కూడా సూర్యుడే కనవాలి, నేను మధ్యాహ్నం కూడా మస్తు మస్తు కనబడే అంతే. మళ్ళీ లైట్ వర్షం కొట్టింది, నేను పొద్దున కొట్టింది, ఈరోజు మబ్బులో కొట్టింది వర్షం మా దగ్గర అయితే అట్లా కొడుతుంది. ఈ వర్షం మాకు సర్దులనే కొంత వర్షాల కొంత వాతావరణం కూడా అంతా చేంజ్ అయింది. వర్షాకాలం ఎక్కువ కొడుతుంది, ఎక్కువగా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా కొడుతుంది అట్లా కొడుతున్నాను. ఈ వర్షాలు తక్కువ అయితే మాకు సర్దులు ఎప్పుడు తక్కువ అయితేమో నాకైతే ముక్కు మొత్తం మొక్కుపోతుంది. పండు నైట్ అయితే బాగా దిమ్ము ఉంటుంది, నిద్ర సరిగా పట్టట్లేదు. నైట్ అంతే నిద్రనే పోతున్నాను, చక్క పోదకోసం కూర్చొని ఇట్లా పోతున్నాయి శ్వాస ఆడక, లేకపోతే మెత్త ఎత్తుగా పైన పెట్టుకుంటున్నా. అట్లా పెట్టుకుంటే మెడనాలకు వస్తున్నాయి, ఎత్తి దిమ్ము అంటుంది, ఇంక ఎక్కువ అంటుంది. అట్లా తిప్పలు ఆడుతున్నా ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో చెప్తున్నా. ఈరోజుకు వారం పోయిన శనివారం సాయంత్రం జరుగుంతురు గులుగులు అయింది. శనివారం అంటే ఆధారం మధ్యాహ్నం సరికి సర్ది మంచిగా ముక్కు ఆరింది, వాటర్. ఈరోజు శనివారం ఇట్లుంది నా అవస్థ. బాబాయ్ చెప్పి స్కూల్కెళ్ళి వచ్చిండు. ఇక వీడియో అయితే ఒకటి సాబ్ ఎడిట్ చేసిన హల్వా, క్యారెట్ హల్వా వీడియో, అది ఇక్కడ ముందు వస్తుంది, తర్వాత వస్తుంది వీడియో. చెవులకు కలిపెడుతుందని చెవులకు లోపల దూది పెట్టుకున్నా, మళ్ళీ ఇది కట్టుకున్నా. మా చిన్నకైతే స్వెటర్ ఇప్పలేను, అట్లా వస్తుందా జెర్సీ పేపర్ వేసిన టప్స్ ఇప్పి మళ్ళీ వేసుకున్నాను అనుకో. మ్యాక్సిమం ఎక్కువ స్వెటర్ వస్తున్నాను అనుకైతే. ఇక సరదైంది కానీ మరి బయట కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఊకి ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది, అంత కన్నా గుంజుతున్నాయి ఆ 2 రూమ్లలో. బాగా ఇప్పుడు షూ ఇప్పుతాడు కాబట్టి బయటకు వచ్చి వస్తే మీరు ఇస్తున్నా. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇంట్లో గోడే బయట అంతా డిస్టర్బెన్స్ వస్తుండొచ్చు పోతుంది ఇంట్లో కూడా. బాగా వస్తూ వస్తూ బనానా కన్నది ఏమన్నది బనానా బనానా ఇస్తుందో
మా చిన్నోని కూడా అప్పుడప్పుడు బనానా పెడుతున్నా, చూపిస్తా వీడియో నెక్స్ట్ ఫుడ్ వీడియో బనానా పెట్టి.